విశాఖపట్నంలో ఇప్పటి వరకు పార్లమెంటు నియోజకవర్గానికి స్థానిక తారలే పోటీ చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి పి శివప్రసాదరావు ఆవేదన వెళ్లబుచ్చారు. మలకపురం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈసారి స్థానికులకు అవకాశం ఇవ్వాలని, నేను స్థానికుడినే బీఎస్సీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనకు ఓటు వేసి గెలిపించాలని శివప్రసాదరావు విశాఖ ప్రజలను కోరారు. తమ పార్టీ బహుజనులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు, పెదపెంకి శివప్రసాదరావు, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ నుండి విశాఖపట్నంలో పార్లమెంటుకి పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా నేను స్థానికుణ్ణి. ఇంతవరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరూ కూడా స్థానికేతరులు. స్థానికుణ్ణి అవకాశం కల్పించాలని నేను అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. ఇంకొకటి, రెండోది పొత్తు గురించి మాట్లాడితే, ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ, వీళ్ళందరూ కూడా బీజేపీ నేతృత్వంలోని, నేను కేవలం పార్లమెంటుకు సంబంధించిన విషయాల మీద నేను మాట్లాడుతున్నాను. పార్లమెంట్లో ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, అలాగే మన జోన్ రైల్వే జోన్ విషయంలో కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది మన అందరికీ తెలుసు. మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన మరి పూర్తిగా మరి బీజేపీకే ఓటు వేసినట్టుగానే, ఇప్పుడే ఈ ఎవరికి జనసేనకి ఓటేసినా, తెలుగుదేశం ఓటేసినా, బీజేపీ పార్టీకే ఓటేసినట్టుగా నేను భావించడం జరుగుతుంది. అలాగే ఇంతకు ముందు అంటే ఈ లోక్సభలో 22 స్థానాలని వైసీపీ పార్టీ గెలుచుకుంది. మరి వైసీపీ పార్టీ 22 స్థానాలు గెలుచుకుని ప్రత్యేక హోదా ఇచ్చిందా? మన రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ ఏమైనా సమకూర్చిందా? మరలా ఈరోజు నిన్న జరిగినటువంటి ఆ చిలకలూరుపేట ఆ సభలో, ఆ గర్జన సభలో మనకు తెలిసింది ఏమిటంటే, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం విమర్శించే పనే అపోజిషన్లోనేటువంటి ఈ రాష్ట్రంలో అపోజిషన్లోనేటువంటి బీజేపీ ప్రభుత్వము లేకపోతే మోడీ గారు చేయలేదు. మరి మనకేమర్థమవుతుందంటే, ఆంధ్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి, విశాఖపట్నం ప్రజలారా ఒకసారి ఆలోచించండి, వీళ్ళందరూ కూడా గుంపగుత్తగా మన తాలూకు ప్రయోజనాలని తాకట్టు పెట్టే పనే జరుగుతుంది. అదే ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మీ గ్రామాల్లోకి వెళితే రెండు పార్టీల మీద పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది. ఏనుక్కి ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామని మాకు చెప్తున్నారు. మాకు చాలా చాలా సంతోషంగాను ఆనందంగా కూడా ఉంది. మరి ఈ క్రమంలో విశాఖపట్నం నుండి నన్ను బహుజన సమాజ్ పార్టీ నుండి నన్ను గెలిపించినట్లయితే తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడుతానని, ఒక్కడైనంత మాత్రాన సాధ్యం కావదు అనుకోవడానికి ఏమి లేదు. నేను తప్పకుండా విశాఖపట్నం ప్రజల యొక్క కలల్ని సాకారం చేస్తానని, అలాగే భారతదేశ ప్రజల యొక్క ఆశలను నెరవేర్చడానికి నా వంతుగా కృషి చేస్తానని, నన్ను పార్లమెంటుకి తీసుకువెళ్ళి నన్ను నాకు ఏనుగు మీద గుర్తు మీద ఓటు వేసి పార్లమెంట్ పంపించమని మీ అందరినీ కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై భీం, జై భారత్.